Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ దెబ్బకు రామోజీలో టెన్షన్ మొదలైందా? అవినీతి అక్రమాల్లో నుండి బయటపడేందుకు మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండి శైలజకు అన్ని మార్గాలు మూసుకుపోతున్నట్లున్నాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని కోరుతున్నారు. సిఐడి దర్యాప్తులో తాము పూర్తిగా ఇరుక్కుపోతామని రామోజీ భయపడుతున్నట్లే ఉంది. కాకపోతే తనను కాపాడాలని డైరెక్ట్గా రామోజీ శైలజ అడగకుండా అఖిల భారత చిట్ ఫండ్ సంఘాన్ని రంగంలోకి దింపారు. సంఘం సలహాదారుడు టిఎస్ శివరామకృష్ణన్ పేరుతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఒక విజ్ఞప్తి అందించారు. మార్గదర్శి మీద యాక్షన్ అంటే ఆ సంస్థకు మాత్రమే పరిమితమవుతుంది. మొత్తం చిట్ ఫండ్ వ్యవస్థపై యాక్షన్ తీసుకోవడమని సలహాదారుడికి ఎలా అనిపించిందో అర్థం కావడం లేదు. చిట్ ఫండ్ చట్టం 1982 ప్రకారమే మార్గదర్శి నియమ నిబంధనలను ఉల్లంఘించిందని, అవినీతికి పాల్పడిందని ప్రభుత్వం ఆరోపణ. దాని ప్రకారమే సిఐడి రంగంలోకి దిగి కేసులు పెట్టి విచారణ చేస్తోంది. ప్రభుత్వం ఆరోపణలు తప్పని, తాము నియమ నిబంధనల ప్రకారమే సంస్థను నడుపుతున్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీదుంది. అలా కాకుండా ఎవరు ఫిర్యాదులు చేయకపోయినా దాడులు ఎలా చేస్తారని, తమ సంస్థ ఏటా ఇంత పనులు కడుతోందని వాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అసలు మార్గదర్శి ఏర్పాటు వ్యాపారమే అక్రమం అని దశాబ్దాలుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదిస్తున్నారు. సంస్థలో జరుగుతున్న లావాదేవీలన్నీ అక్రమాలే అని ఉండవల్లి ఆధారాలతో సహా బయటపెట్టారు. మాజీ ఎంపీ ఆరోపణలకు రామోజీ ఇంతవరకు సమాధానం కూడా చెప్పలేదు. నిబంధనలకు విరుద్ధంగా తాము నిధులను మళ్లించినట్లు సిఐడి విచారణలో ఎండి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే చట్ట ఉల్లంఘనల కారణంగా తాము కేసుల ఊబిలో కూరుకుపోయామని అర్థమైపోయిన తరువాతే చిట్ ఫండ్ సంస్థల సంఘాన్ని రామోజీ రంగంలోకి దింపినట్లు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని కోరడం అంటే సిఐడి పరిధి నుండి తప్పించుకోవాలన్న ఆలోచనే కనపడుతోంది. మార్గదర్శి ఉల్లంఘనలపై సిఐడి విచారణ సరే, అసలు ఉండవల్లి అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానాలు చెప్పగలరా?